తూర్పు గోదావరి జిల్లాలో కాకినాడ పరిసర ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్ పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని జిల్లా ఎస్పీ నయీం అస్మి మీడియా సమావేశంలో తెలిపారు. నిందితులపై కాకినాడలోని పలు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ కాకినాడలో పలు స్టేషన్లలో చైన్ స్నాచింగ్ కేసులు నమోదు కావడంతో కాకినాడ క్రైమ్ డీఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక టీమును నియమించామన్నారు. నిందితులు గత సంవత్సర కాలంగా దొంగతనానికి పాల్పడుతున్నట్లు తెలిపారు. వారి వద్ద నుండి సుమారు 408 గ్రాముల ఆభరణాలను, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. ఈ సందర్భంగా పోలీసులు అధికారులను కానిస్టేబుళ్లను అభినందించారు.